వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. 9 ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా గ్రంథం అంటేనే ఆశీర్వాదాలు దీవెనలతో నింపబడి ఉంటుంది. నీ ప్లాన్ వేరంట, నీ లైఫ్ గురించి ఆయన ప్లాన్ వేరంట. ఆకాశము భూమి కన్నా ఎంత ఉన్నతంగా కనబడుతుందో, భూమి మీద ఉండి మనం ఆకాశాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు ఆకాశం ఎత్తు మనకు తెలియాలంటే ఇక్కడ మామూలుగా నేల మీద నుంచి చూస్తే తెలియదు. కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఒక 30 ఓ 40 బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ కింద నుంచి మనం ఆ 2 బిల్డింగ్ల మధ్యలో నుంచి ఆకాశాన్ని కనుక చూసామనుకో, దాని ఉన్నతమైన హైట్ మనకు కనబడుతూ ఉంటుంది. ఈ బిల్డింగే మనం కన్నెత్తి చూస్తే కనబడనంత హైట్లో ఉంటే దాని మించి ఇంకా ఆకాశం మనకు కనబడుతూ ఉంటుంది. ఓ నా ప్రభువా, ఆకాశము ఇంత ఉన్నతంగా ఎంత ఎత్తుగా ఉందా మా కన్నా. ఎందుకనంటే మనకి మేఘాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, భూమి కన్నా ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో, నీ తలంపు కన్నా, నీ ఉద్దేశం కన్నా, నీ ప్లాన్ కన్నా, నీ గురించి నాకు అంత గుడ్ ప్లానింగ్ ఉంది నా దగ్గర అంటాడు. నేను ఎప్పుడు కూడా ఒక మాట అంటాను, తల్లి గర్భంలోకి మనము ఏర్పడ్డాము అంటే అది గాడ్స్ ప్లానే. దావీదు అంటాడు, తల్లి గర్భంలో నేను పిండమనై ఉండగా నీ కనులు నన్ను చూసినాయి అంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పటి నుంచి ఆయన కేర్ తీసుకున్నాడంటే. మేము మా పాప పుట్టినప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ డాక్టర్ అనేది, మీ పాప 1 గ్రోత్ ఎక్కువ ఉందండి, చాలా హెల్దీగా ఉంది అనేది. గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని వారాలకి ఎంత సైజ్ ఉండాలో ఒక కొలత ఉంది. దాన్ని మించి మా పాప 1 గ్రోత్ ఎక్కువ ఉండేదంట. 1 గ్రోత్ అది డాక్టర్కి స్కాన్లోనో లేకపోతే తెలుస్తుంది. నేను అనుకునేవాడిని, ఎట్లా డెవలప్ అవుతుంది కడుపులో ఉన్న పిండం, ఎలా డెవలప్ అవుతుంది అంటే గాడ్స్ ప్లాన్ ఉంది. దేవుడు గర్భంలో ఉన్న బిడ్డని అక్కడి నుంచి గమనించడం మొదలుపెట్టాడంట. దావీదు అదే మాట అంటాడు. ఆయన కళ్ళతో చూస్తూ ఎంత కరెక్ట్గా నీ ముక్కు ఎంత ఉండాలి, నీ కళ్ళు ఎంత ఉండాలి, ఆ శరీరం ఎంత ఉండాలో దేవుడు కరెక్ట్గా ఆయన మెజర్మెంట్స్ ప్రకారం గర్భంలో మనకి ఇస్తున్నాడంట. ఆయన ప్లానింగ్ అక్కడి నుంచి మొదలైంది. నీ గురించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత, కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత, లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత మనం కొన్ని వ్యర్థమైన ప్లాన్లు వేస్తూ ఉంటాం. మనం కొన్ని వ్యర్థమైన తలంపులు కలిగి ఉంటాం. మన జీవితం గురించి ఇదిగో నేను ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అది ఇది అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈ మాటను జ్ఞాపకం చేసుకుని, దేవుడు నన్ను గర్భంలోకి రూపమిచ్చాడు కాబట్టి నా గురించి దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉన్నది అనే ఆలోచన ఖచ్చితంగా చేయాలి. అలా చేసినట్లయితే ఆ దేవుడు దాన్ని బ్రహ్మాండంగా డిజైన్ చేస్తాడు. మార్నింగ్ నేను లేవగానే ఆ దేవునికి అదే ప్రార్థన చేస్తా, ప్రభువా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఎవరిని కలవాలో నాకు తెలియదు. ఎందుకనంటే మనం ఒక్కొక్కసారి నేను ఈ పని మీద వెళ్ళాలి అని రాత్రి డిసైడ్ చేసుకుని, ఈ రకమైన డ్రెస్సెస్కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుని, అలా ఐరన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం మీ దేశకు వెళ్దామని. కానీ ఎర్లీ అవర్స్లో ఒక్కొక్క ఫోన్ వస్తూ ఉంటుంది. ఆ ఫోన్ను బట్టి డ్రెస్ మార్చాలి, ఆ ఫోన్ను బట్టి దిశ మారిపోద్ది. అంటే రేపు ఎక్కడికి వెళ్ళాలి అనేది నువ్వు ఆలోచన చేసుకుంటే కుదరదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. ఆ మాట నేను ఎప్పుడు నమ్ముతా. ఎప్పుడు మనకు తెలియదు అసలు. ఒక్కోసారి మా ఆఫీస్కి వెళ్దామని
నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్తుంటే మధ్యలో ఫోన్ వస్తుంది, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, మా బ్రదరో లేకపోతే ఇంకెవరెవరో, నేను పలాన చోట ఉన్నాను, నాకు చిన్న పని ఉంది వస్తావా అంటాను. ఆఫీస్కి వెళ్లకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన చేతిలో లేదేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి పొద్దున్నే ఉదయకాలం లేవగానే తండ్రి నాకు ఒక డే ఇచ్చావు కాబట్టి నాకు తెలియదు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలో, నాకు తెలియదు ఏ పని చేయాలో, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నీ ఉద్దేశం నీ ప్రణాళిక తలుపున నన్ను ముందుకు నడిపించు అని ఆ ప్రభువుకి ఒక చిన్న విజ్ఞాపన మనం చేసి ప్రభువుని కనుక రిక్వెస్ట్ చేసినట్లయితే మరి దేవుడు నీ ప్లాన్ని అంటే నీ ఉద్దేశాలు పక్కన పెట్టినట్లయితే చక్కని డిజైన్ చేస్తాడు, బ్రహ్మాండమైన జీవితాన్ని మనకి దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. ఎందుకంటే మనం మామూలు విషయాలు మీకు ఎన్ని చెప్పినా అది మామూలుగా వింటూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఇక్కడ ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ఏలియా దేవుడు ఏం చెబితే అది చేసేవాడు. ఏలియాని దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గర ఒక హెచ్చరిక చేసిరా, ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా దేవుడు ఆకాశాన్ని మొయ్యిపోతున్నాడు అని అతనికి హెచ్చరించరా అని పంపాడు. ఏలియా ప్రవక్త వెళ్ళి రాజుకి ఈ మాట చెప్పి వెనుదిరిగాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవనప్పుడు భూమి మీద పంటలు పండవు, భూమి మీద కరువు వస్తుంది, ఆకలి వస్తుంది, మనుషులకి ఆహారం దొరకదు. ఏలియా ఏం చేశాడంటే ఆ రాజుతో ఆ హెచ్చరిక చేసిన తర్వాత ఏలియాకు ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఒక వాగు దగ్గర నువ్వు నివాసం చేయమని చెప్పాడు. మొదటి రాజుల గ్రంథము 17:5 చదువుదాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. 6 అక్కడ కాకోళ్ళములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎందుకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుస్తూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధి అయిన సారేపతు అను ఒక ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి సెలవిచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు నువ్వు వెళ్ళి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేయి అన్నాడు. దేవుడు మాట చొప్పున వెళ్ళాడు, కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే మరి వర్షం రావట్లా, అక్కడికి అరణ్యంలో కూర్చున్నాడు కాబట్టి మనందరికీ చాలాసార్లు విన్నాం ఈ మాట, కాకుల ద్వారా ఆహారం పంపిస్తున్నాడు, రొట్టెను మాంసం ముక్కను పంపిస్తున్నాడు, భుజిస్తున్నాడు. బహుశా అక్కడ తనకు దాహం వేస్తుంది కాబట్టి ఆ వాగులో ఉన్న నీరు తాగటం మొదలుపెట్టాడు. వర్షం రావట్లా కొద్ది కాలానికి వాగులో ఉన్న నీరు ప్రవహించడం ఆగిపోయి ఎండిపోయింది. ఎండిపోయాక తనకి దాహం వేస్తుంది, నీరు కావాలి కనుక అక్కడ ఇంకా కాకులను పంపడం ఆపేసి ఇంకో మాట సెలవిచ్చాడంట, నువ్వేం చేస్తావంటే సీదోను పట్టణంలో ఉన్న సారేపత్ అని ఊరికి వెళ్ళావు, అక్కడ ఒక విధవరాలికి నేను మాట ఇచ్చాను, ఎందుకంటే ఏలియా వస్తాడు నిన్ను పోషిస్తాడు, నువ్వు పోషించాలని ఆ విధవరాలకు చెప్పాను అన్నాడంట. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాట, నీ తలంపులు వేరు నా తలంపులు వేరు, నువ్వు భూమి మీద నీ గురించి నువ్వు కొంచెంగా ఆలోచన చేస్తావేమో కానీ పరలోకంలో ఉన్న నేను భూమి మీదకి నిన్ను పంపిన వాడ నేనే కాబట్టి నీకు ఎంత ఉన్నతమైన స్థితి ఇవ్వాలో నీ ఆలోచన కన్నా నేను ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
ఏలియాకి ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ ఇక్కడ ఏలియాకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ నీరు ఎండిపోయింది, ఇప్పటి వరకు కాకులు నాకు ఆహారం పట్టుకొచ్చినాయి. సీదోను పట్టణం దగ్గర సారేపత్త అనే ఊరు మామూలు పల్లెటూరులోకి వెళ్ళమంటున్నాడు. పైగా ఒక విధవరాలకి చెబుతాను నేను, ఆవిడ నిన్ను పోషిస్తుంది అంటున్నాడు. ఏంటి దేవుని ప్లాన్? ఏంటి దేవుడు నన్ను ఒక విధవరాళ్ళ దగ్గరికి పంపటం? ఏంటి, ఒక రాజుగారి దగ్గరికి పంపట్లేదు, ఒక జమీందారు దగ్గరికి పంపట్లేదు, లేకపోతే ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి పంపట్లేదు, విధవరాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? వెళ్ళమన్నాడంటే దేవుని ప్లాన్ వేరుగా ఉంటుంది. ఆ విశ్వాసం, ఆయన ప్రవక్త కాబట్టి, ఆయన దేవుని భయభక్తులు ఉన్నాడు కాబట్టి నమ్మాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళేవరకు ఆ విధవరాలు పరిస్థితి ఏంటంటే, ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే ఆవిడ పొలలు ఎరుకుని, పల్లెటూరు అంటే సహజంగా అండ్ వంట చేసుకోవటానికి వాళ్ళు బయటకు వెళ్ళి అరణ్యంలోకి పొలాల్లోకి వెళ్ళి పొలాలు ఏర్పరచుకుంటారు. ఆ పొలాల చేత ఏ రోజుకి ఆ రోజు కొంతమంది తెచ్చుకుంటారు. ఆవిడ అదే పరిస్థితి చేసింది, పొలాలు తెచ్చుకుని అక్కడ వేయటం మొదలుపెట్టింది. బహుశా ఏలియాకి నమ్మకం అయితే, దేవుని పట్ల విశ్వాసం అయితే ఉంది. కానీ ఆ పరిస్థితి చూస్తున్నప్పుడు బహుశా ఏలియాకి కూడా అనుమానం వచ్చి ఉంటుంది, ఏంటి దేవుడు నన్ను ఈ విధవరాల దగ్గరికి పంపాడు? ఆవిడదే ఒక సామాన్యమైన హౌస్, కనీసం ఇంట్లో నిలవలేని, వంట చేసుకోవడానికి పొలాలు కూడా నిలవబెట్టుకోలేని కామన్ బొమ్మన్ అనమాట. అప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఆ కట్టెలు ఏర్కొచ్చుకుని వంట చేసుకుంటుంది అనమాట ఒక సామాన్యమైన స్త్రీ. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆవిడ లోపలికి వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఏలియాకంటే, వాగులో నీరు ఎండిపోయింది కాబట్టి ఏలియాకి దాహం వేస్తుంది. ఫస్ట్ మనం ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, కొంచెం వాటర్ ఇవ్వమని అడుగుతాం. ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ మన బంధువులైనా కూడా మనం బయట నుంచి రాగానే వాటర్ పెడతారు, మనకి వాటర్ పెట్టి ముందు తాగమంటారు, దాహంతో ఉంటాం కాబట్టి. ఇప్పుడంటే పట్టణాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి, పల్లెలు కూడా అభివృద్ధి చెందినాయి కాబట్టి, రోడ్డు వెంట వెళ్తున్నా కూడా రోడ్డు పక్కన వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి, అందరం సమకూర్చుకుంటున్నాం. అప్పుడు ఇలా దొరికేవి కాదు, కాలినడకన నడిచేవాళ్ళు, లేకపోతే బండి మీద వచ్చాడు, ఎండలో వచ్చాడు, తనకు దాహం వేస్తూ ఉంటుంది, రాగానే వాటర్ పెడతాం. ఇక్కడ ఏలియా కూడా ప్రాబ్లం ఏంటంటే దాహం వేస్తుంది. వెళ్ళి ఆ వేదవరాల్ని, అమ్మ కొంచెం వాటర్ ఉంటేవు అర్జెంటుగా అన్నాడు. తేవటాకి వెళ్ళింది, ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడంటే వాగులో నీళ్లు తాగాడు. పట్టణాలైనా పల్లెలైనా ఆ దినాల్లో బావులలో నుంచి నీరు తోడుకుని సమకూర్చుకునేవాళ్ళు. ఆ విధవరాళ్ళ పేరు రాయలేదు కానీ వాటర్ తేవటాకి లోపలికి వెళ్ళేది. లోపలికి వెళ్ళిన ఆవిడని అన్నాడు, అమ్మ దానితో పాటుగా ఒక రొట్టెను, ఒక అప్పాన్ని కూడా నాకు తీసుకొస్తారా, ఆకలేస్తుంది అన్నాడు. అన్నప్పుడు దేవుడు పంపాడు కాబట్టి ఒకవేళ ఇంట్లో సమృద్ధి ఉందేమో అనుకుని ఉండొచ్చు. దేవుని తలంపు కాబట్టిది ఒక గుడ్ ప్లేస్కి నన్ను పంపుంటాడు అని ఏలి అనుకుంటున్నాడు. అక్కడ పరిస్థితి ఏంటంటే, ఆ మాట విందాం. మొదటి రాజుల గ్రంథం 17:12. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, ఈ తొట్టెలో పట్టెడు పిండియు బుడిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పు మొకటైనను లేదు. మేము చావకుండ నిమిత్తము నేను నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని వెళ్ళని కొన్ని పొలాలు ఏరుకొనుటకి వచ్చాను నేను అని చెప్పాడు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నాకు నీకు ఆహారం పెట్టేంత పిండి నా దగ్గర లేదు, నా దగ్గర పట్టెడు పిండి మాత్రమే ఉన్నది. అంటే ఒక గుప్పెడు అనుకోండి, ఆ పిండికి రెండు రొట్టెలు అవుతాయంట. ఆవిడేమి డిసైడ్ చేసుకుందంటే, ఈ భూమి మీద వర్షం కురవట్లేదు, ఇక ఆహారం దొరకదు, ఎప్పటికి వర్షం వస్తుందో తెలీదు,
మాలాంటి వారు మేము జీవించలేము కాబట్టి మేము సూసైడ్ చేసుకోవటం కన్నా మంచి మార్గం లేదు. ఈ లోకంలో మాలాంటి పేదవారు మాలాంటి దరిద్రులు బ్రతకటం అసాధ్యం, సాధ్యపడదు కాబట్టి ఇంకా అనవసరం చచ్చిపోదాం అని డిసైడ్ అయిందంట. అంటే ఆ విధవరాలు ఒక తలంపు కలిగి ఉంది, సూసైడ్ చేసుకోవాలి. నీ ఆలోచన, నీ తలంపు వేరు, దేవుని తలంపు వేరు. భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి దేవుని చేత నిర్మించబడినవాడు. భూమి మీదకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆలోచన చొప్పున భూమి మీదకు వచ్చాడు. గుర్తుపెట్టుకో, నేను ఎలా పోషించాలో, నేను ఎలా సంరక్షించాలో దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉంది. అందుకని అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను నేను వాటిని పోషించట్లేదుగా. పిచ్చుకుల కంటే శ్రేష్టమైన వాడా, నేను ఎందుకు పోషించను అంటాడు. ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలాంటి ఆహారం భుజించాలో, ఎలాంటి వస్త్రం కట్టుకోవాలో అని చాలామంది వేదన పడుతూ ఉంటారు. ఈ భూమి మీదకు పంపింది దేవుడు కాబట్టి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. అమ్మాయికి ఆ విషయం తెలీదు, బహుశా అది అన్ని దేశం అయి ఉన్నది. అందుకని ఏలి అని అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరో వారికి తెలుసు, వారు యెహోవా దేవుణ్ణి ఆరాధించని వ్యక్తులు. కాబట్టే ఏలియాతి మాట అంటుంది, నీ యెహోవా జీవము తోడు అంటుంది. నువ్వు పూజించే దేవుడు, నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది. నీ భాష, నీ స్టైలు, నీ ప్రొఫైల్ని బట్టి నాకు అర్థమవుతుంది. నువ్వు పూజించే దేవుడు తోడు, ఇక నేను రాత్రి చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాం. నేను నా కొడుకు చావాలనుకుంటున్నాం, కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఎలాంటి వారైనా కూడా ఈ భూమి మీద సూసైడ్ చేసుకోవటం, ఈ భూమి మీద చచ్చిపోవాలన్న దేవుని ఉద్దేశం కాదు. లేపి రక్షించడానికి సమర్థుడైన అక్కడికి పంపాడు ఏలియాన్. ఓహో, ఓ నా ప్రభువా, ఎంత గొప్పవాడు అయ్యా, నీ ప్లాన్ ఇదా, అందుకనా నన్ను ఒక రాజు దగ్గరికి పంపలేదు, అందుకనా నన్ను ఒక మంత్రి దగ్గరికి పంపలేదు, అందుకనా నన్ను ఒక ధనవంతుడి దగ్గరికి పంపలేదు, ఒక సైన్యాధిపతి దగ్గరికి పంపలేదు, ఒక సామాన్యమైన ఉమెన్ దగ్గరికి నన్ను పంపించావు. ఎందుకంటే ఈవిడ సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది కాబట్టి, ఈ 3.5 సంవత్సరాలు ఈవిడ పోషించబడాలి కాబట్టి అందుకు నన్ను పంపి ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది ప్రేమైన బిడ్డలారా, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఏ విషయంలో నిరుత్సాహపడబాకు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నా జీవితం ప్రారంభమై, ఎప్పటికప్పుడు సంవత్సరం గడుస్తుంటే మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, శరీరంలో జరిగే మార్పులు క్యాలిక్యులేట్ చేస్తాం. జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది, రూపం మారిపోతూ ఉంటుంది. ఇదివరకు మనల్ని అన్నయ్య అన్నవాడు అంకుల్ అంటూ ఉంటాడు, అంకుల్ అన్నవాడు తాతయ్య అంటూ ఉంటాడు, ఆంటీ అంటూ ఉంటాడు, అక్క అని పిలిచినవాడు ఆంటీ అని పిలవటం మొదలు పెడతాడు, కొద్ది దినాలకు అమ్మమ్మ అంటారు, నాయనమ్మ అంటారు. ఇవన్నీ ఈ పిలుపులు ఏం చేస్తాయంటే నీ ఏజ్ని గుర్తు చేస్తూ ఉంటాయి, నీ వయసు తరిగిపోతుందని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ మాటలు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఎదుటి వారిని పోల్చుకోవటం మొదలు పెడతాడు. నాతో పాటు జీవితం ప్రారంభించిన ఆ వ్యక్తి ఎందుకు నన్ను సక్సెస్గా ఉన్నాడు. కొన్ని మ్యారేజెస్కి వెళ్తూ ఉంటాం, వెళ్తున్నప్పుడు వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన కట్ట కానుకలు కానీ, వాళ్ళు ధరించిన బట్టలు కానీ చూసినప్పుడు ఒక పేదవాడు ఏం చేస్తాడంటే, అయ్యో దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు కదా, ఇలాంటి మ్యారేజ్ నేను చేయగలనా, ఇలా నా జీవితాన్ని నా పిల్లలకి నేను సహాయపడగలను అని ఎన్నో ఆలోచనలు మనుషుల్ని సతమతం చేసేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఒక్కొక్కసారి నేను జయించలేనేమో లోకాన్ని, నేను చచ్చిపోవాలి, నేను సూసైడ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను పంపింది నేను, నీ పట్ల నాకు ఒక ప్లాన్ ఉంది, నిన్ను నేను భరించలేనంత స్థితికి నేను తీసుకెళ్ళను ప్రియమైన సహోదరి సహోదరుడా. నేనున్నా నీకోసం, భయపడు మాకు, నేను అవసరమైతే నీకు సహాయం చేయటాక మనుషులను పంపగలిగిన వాడిని, నేను ఆదుకోటాక నేను మనుషులను అరేంజ్ చేస్తున్నాను సరే పత్త అనే ఊర్లో ఉన్న విధవరాల్ని ఆదరించడానికి,
కేరీత వాగు దగ్గర ఉన్న ఏలియాని లేపి ఇక్కడికి పంపించాడు. అప్పుడు ఏలియాకి అర్థమైంది, ఓహో అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా ఈ 3.5 సంవత్సరాలు జీవించాలి కాబట్టి ప్రభువా అందుకనే నన్ను ఇక్కడికి పంపింది, నా నోటికి వాక్శక్తి ఇచ్చావు నువ్వు, నేను నోటితో అన్నాను 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోవును కాక భూమి మీద అని, రాజుతో ఛాలెంజ్ చేశాను కాబట్టి ఇప్పటికి వర్షం ఆగిపోయింది, నా నోటికి శక్తినిచ్చావు కాబట్టి ఈ బిడ్డలను ఆదరించాలి కాబట్టి నా నోటితో ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలి ఏలియా అనుకుని ఉంటాడు మనసులో. గాడ్స్ ప్లాన్ ఇదన్నమాట, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, నేను సేవకులను ఎంతోమందిని ప్రవక్తలను మీకోసం దేవుడు నియమించాడు ప్రియమైన సహోదరు సహోదరుడ, నీ బిడ్డలను ఆశీర్వదించడానికి నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళటానికి ఎప్పుడు వారి నోటు ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేసుకో. ఏలియా అంటున్నాడు మొదటి రాజుల గ్రంథం 17:14 అంటున్నాడు, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. దేవునికి మహిమ కలుగును గాక. 16వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియాకి వాక్శక్తి ఇచ్చాడు కాబట్టి ఏలియా అంటున్నాడు, ఈ మాట అంటున్నాడమ్మా, భూమి మీద యెహోవా మళ్ళీ వర్షం కురిపించే వరకు, భూమి మీద అన్నీ మళ్ళా వ్యవసాయ పనులు మొదలయ్యే వరకు, పని మొదలయ్యి నువ్వు పనికి వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించుకునే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తరిగిపోదు, నీ బుడిలో ఉన్న నూనె అయిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా మాట కాదు, యెహోవా సెలవిస్తున్న మాట అని ఏం చేశాడంట, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం, యెహోవా ఏలియా ద్వారా పలికించిన మాట ప్రకారం. దేవుని మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. భూమి మీద మనుషుల ద్వారానే కొన్ని కార్యాలు చేస్తాడు. యెషయా గ్రంథంలో మనం అద్భుతమైన మాట చూస్తాం, నరపుత్రుడా ఇగో ఆ ఎముకలు జీవం పోసుకున్నట్టుగా నువ్వు ప్రవశించు అంటాడు. వాక్శక్తి అంట మనిషికే దేవుడిస్తాడండి. భూమి మీద కొన్ని కార్యాలు దేవుడు సాక్షాత్తు దిగి వచ్చి భూమి మీద కొన్ని కార్యాలు చేయడు, వాక్శక్తిని మనిషికి ఇస్తాడంట. ఆ వాక్శక్తి ఇచ్చినప్పుడు మన నోటిని ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన నోటిగానే వాడాలి, శాపకరమైన నోటిగా ఉంచకూడదు. ఒక్కొక్కసారి కొంతమంది తల్లిదండ్రులు కన్న బిడ్డలను కూడా గబాలని అవమానపరుస్తూ ఉంటారు, నోటి చేత వారిని దూషిస్తూ ఉంటారు, నోటి చేత వారిని శపిస్తూ ఉంటారు. శపించబాకండి, నీ నోటికి శపించే అది వల్ల దేవుడు దీవించి ఆశీర్వదించే విధానమే దేవుడు నీకు కలగజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో, ఎవరింటికన్నా స్నేహితుల ఇంటికి వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఎవరన్నా నీకు ఎదురుపడినా కూడా ఎవరన్నా కష్టంలో ఇబ్బందులు నష్టంలో ఉన్నప్పుడు నువ్వు నోటితో కూడా వాడిని ఆశీర్వదించాలి. నీ కష్టాలు ఉండవమ్మా, నీ సమస్యలు ఉండవు, దేవుడు గొప్పవాడు, నిన్ను దేవుడు భూమి మీదకు పంపాడు, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు, నీ బిడ్డలు దీవించబడబోతున్నారు, భయపడమాకు. ఆ మాట మన నోటి వెంట పలుకుతూ ఉండాలి, అది దేవుడు మనతో పలికిస్తున్నాడనే మాట జ్ఞాపకం చేసుకో. అది మనం అడగాలి, ఆ మాట దేవుడిని అడగాలి, ప్రభువా నేను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కష్టాల్లో ఉన్నారు, వారు సంతోషపడినట్లుగా, వారు ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా ఏదైనా ఒక మాట సెలవు అయ్యా. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఒకసారి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నడుచుకుంటూ వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక స్ట్రెచ్చర్ మీద ఒక ఆయన పడిపోయి ఉన్నాడు, చేతుల కింద ఇలా వేలాడుతున్నాయి. వేలాడుతున్నప్పుడు ఆ వెనకాల ఒక యంగ్ గర్ల్ తన కూతురు అనుకుంటా భయంకరంగా ఏడ్చుకుంటా స్ట్రెచ్చర్ మీద వస్తుంది. ప్రభు మాట్లాడటం అంటే వేరే కాదు, ప్రభు మన ఎదురుకు వచ్చి మాట్లాడు, మన హృదయంలో కలిగే తలంపు, ప్రభు తలంపు నా హృదయంలో కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు ఏలియాకి యెహోవా సెలవిచ్చిన ప్రకారం అన్నాడు. దేవుడు ఆ తలంపు కలగజేస్తాడంట. వెంటనే దేవుడి ఆలోచన నా హృదయంలో ఎందుకో కలిగింది, నేను ఆ స్ట్రెచ్చర్ దాటిపోతూ దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరుచుతున్నాడు, ఈ సహోదరి దుఃఖము తీర్చబడబోతుంది అని అనుకుంటా
కళ్ళు మూసుకుని ప్రార్థన, ప్రభువ నాకు ఎందుకు తలంపించావు, చెయ్యి కనబడి కనబడినట్టుగా స్వస్థపరచబడినగాక అనుకుంటే దాటి వెళ్ళిపోయా. వెళ్ళిపోతా కొంచెం ఆ 4 అడుగులు వేయగానే ఒక వ్యక్తి నా చేయి పట్టుకున్నాడు. ఎవరని చూస్తే నాకు తెలిసిన వ్యక్తి. నాకు తెలిసిన వ్యక్తి అన్నాడు, ఆ బ్రదర్ ఎందుకు వచ్చారు ఇక్కడికి, నేను ఎందుకు చిన్న పని మీద వచ్చానని చెప్పాను. ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్నది మా అన్నయ్య గారేనండి, హార్ట్ అటాక్ వచ్చింది, మేమంతా దుఃఖంతో వెళ్తున్నాం. నేను అప్పుడే చెప్పాను, ప్రభువు నాతో మాట్లాడాడు, ఆయన స్వస్థపరచబడబోతున్నాడు, క్షేమంగా ఇంటికి వస్తాడు, ధైర్యంగా వెళ్ళండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది దినాల తర్వాత ఒక స్టేజ్ మీద ఆయన ఈ మాట చెబుతున్నాడు. మా అన్నయ్యకి ఇలా జరిగినప్పుడు ఒక సేవకుడు ఎదురొచ్చి, ఆ సభలో నేనున్నాను, విశేషం ఏంటంటే నేను ఒక మామూలు పాస్టర్లాగా వెళ్ళి కూర్చుని ఉన్నా, ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఒక సహోదరుడు పాస్టర్ గారు ఇలా నాకు ఎదురొచ్చి ఈ మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేసిందని. నేను వెంటనే నిలబడి, అయ్యో నేను మర్చిపోయిన సంగతి, నేనే ఇక్కడ ఉన్నానంటే వెంటనే స్టేజ్ మీదకి పిలిచి, ఈయనేనండి ఆ మాట అన్నది అని అందరూ కరతాళతో చేశారు. ప్రియమైన దేవుని కుమారుడ, దేవుని కుమార్తె జ్ఞాపకం చేసుకో, నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, నీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. నీ స్థితి ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వబోతున్నాడు, నీ సమస్యలను తీర్చబడబోతున్నాడు. ఈ సంవత్సరంలోనో లేకపోతే ఈ నెలలోనో ఎప్పుడో దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. నీ తలంపుల కన్నా దేవుని తలంపులు అంత ఉన్నతమైనవి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతమైనదో, మా తలంపుల కన్నా నీ తలంపులు అంత ఉన్నతమైనవని నిజమే ప్రభువా. మేము పుట్టి భూమి మీద ఇంతకాలమైంది, నీ ఉన్నతమైన తలంపులు మా జీవితంలో నెరవేర్చబడినట్లయితే ఎంత ఉన్నతమైన స్థితులకు మేము వచ్చేవారేమో కాదేమో. అవి మర్చిపోయి ప్రభువా, ఒక్కొక్కసారి మమ్మల్ని వేధిస్తున్న వేదన దుఃఖాన్ని బట్టి మేము ఇంతైనా మా జీవితాలిక పైకి రావాలని వేదన పడుతూ ఉంటాం. కానీ మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా బిడ్డల పట్ల మీకు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారని, వాటిని నెరవేరుస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.